నమస్కారం. మెలనస్కి స్వాగతం. ఇంకా ముఖ్యాంశాలు. ఏ కొత్తపాలెంలో అగ్ని ప్రమాదంలో నాలుగు పొరీలు దగ్ధం. కొచ్చేళ్లలో నిజం గెలవాలి కార్యక్రమం. వెనుకొండ నియోజకవర్గంలోని వెనుకొండ మండలంలోని అందుగుల కొత్తపాలెం గ్రామంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించి నాలుగు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న వెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆపద సంభవించిన సంగతి తెలుసుకుని ఆ గ్రామాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలిచి ఇల్లు కాలిపోయిన వారికి నిత్యావసర వస్తువులతో పాటు ప్రభుత్వం తరపున 5000, గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 5000 రూపాయలు అందజేశారు. అదేవిధంగా తన సొంతగా మరో 5000 రూపాయలను కలిపి ఒక్కొక్క కుటుంబానికి 15000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన పథకాలు త్వరితగతిన వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కుటుంబాలు నష్టపోయినట్టుకి బాగా జరిగింది. ఆ నష్టం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా గ్యాస్ సిలిండర్ ప్రాబ్లం కూడా మనకు కనిపిస్తూ ఉంది. గ్యాస్ సిలిండర్ దాంట్లో లీకేజ్ అవటం, సిలిండరే లీకేజ్ అయిందనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళ అభిప్రాయం. మరి సిలిండర్ ఏ విధంగా లీక్ అయిందనేది మరి ఎవరు చూడలేదు. సిలిండర్కు ఉన్నటువంటి ట్యాంకు దాని ద్వారా ఆన్ చేయక ముందే అది ఓపెన్ అయిందని ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి దానికి తగిన విధంగా హెచ్పి గ్యాస్ కంపెనీ వాళ్ళు బాధ్యతను తీసుకొని ఆ బాధ్యతలో భాగంగా ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా ఈ బాధితులకి వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ తరపు నుంచి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా గుర్తించాలని, మరి అందులో కూడా ఏదో జీవాల మీద బతికే అటువంటి కుటుంబం, ఆ కుటుంబం ఆయన పేరు తెల్లమోహ గురవయ్య, ఆ జీవాల అమ్ముకున్న డబ్బులు 3 లక్షల రూపాయలు అక్కడ పెట్టుకుంటే అవన్నీ కూడా మసి బూడిదగా తయారైనటువంటి పరిస్థితి మేము చూసాం. ఆ గురవయ్య కుటుంబం జీవాల మీద బతికే కుటుంబం కాబట్టి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని పూర్తి స్థాయిలో గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు, గ్యాస్ హెచ్పి గ్యాస్ కంపెనీ వాళ్ళు వాళ్ళు పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి అదేవిధంగా ఇంకొక కుటుంబం విందే రమణ, ఆ కుటుంబానికి సంబంధించి డోక్రా అందరి డబ్బులు తీసుకొచ్చి ఆ గ్రూప్ లీడర్ గా ఉన్న రమణ అనే అమ్మాయి ఇంట్లో దాదాపుగా 80,000 రూపాయలు ఉంటే 80,000 రూపాయలు కూడా కాలి బూడిదైన పరిస్థితి, తిరుపతమ్మ వాళ్ళ బంగారం అది కరిగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. మరి అందులో భాగంగా మరి ఆ కుటుంబంలో ఉన్న ఎంసీఏ చదువుకున్నటువంటి బాబు సర్టిఫికేట్లు కూడా అందులో కాలిపోవటం జరిగింది. దానికి సంబంధించి తహసీల్దార్ గారు ఆఫీసర్లను మాట్లాడి దానికి సంబంధిత కాలేజీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పూర్తిగా ఆ సర్టిఫికేట్లు ఇచ్చే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా 10th క్లాస్ చదివిన అమ్మాయి కూడా ఉంది, ఆ అమ్మాయి సర్టిఫికేట్లు కూడా కాలిపోవటం జరిగింది. వాళ్ళకు కూడా అదే స్కూల్ వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళకి తెలియపరిచి ఆ సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాం. మేము మా వంతు ఆర్థికంగా మేము మా సహాయం మేము చేస్తాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైద్యులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు కారణంగా ఆగిని గుండెలు వారి కుటుంబాలను పరామర్శించడానికి విచ్చేస్తున్న నందమూరి ఇంటి బిడ్డ నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం విజయవంతం కావాలని కొచ్చెర్ల శ్రీ అంకాలమ్మ పరమేశ్వరి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గ్రామం నుండి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని దేవాలయంలో పొంగళ్లు పొంగించారు. ఈ సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అయినాల కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం విజయవంతం కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ భగవంతుని ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు ఆని ఉద్యమంలో బయటకు రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు అందరికి పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు పొంగల్ కార్యక్రమం
పట్నంలోని పలు వార్డుల్లో డ్రైనేజీ సరిగా లేక పట్న ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడితే రోడ్లంతా చిత్తడిమయంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పట్నంలోని 25-12 వార్డుల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. 25వ వార్డులో గుండి ఆంజనేయ స్వామి గుడి వద్ద వెళ్లే రోడ్డు వర్షం పడితే చిత్తడిమయంగా మారుతుంది. అదేవిధంగా 17వ వార్డులో డ్రైనేజీ లేక కాలనీ వాసులు దోమల మధ్య సంచరిస్తున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని కాలనీల ప్రజలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం ఆధ్వర్యంలో 18 దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టడం జరిగిందని దళిత క్రైస్తవ ఫోరం జాతీయ అధ్యక్షులు అట్లూరి విజయ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు అట్లూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ చెలో ఢిల్లీ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు. ఈ దీక్షకు తమ అమూల్యమైన మద్దతు తెలియజేసిన రాజకీయ పార్టీలకు, కుల సంఘాలు, ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు. రేపు జరగనున్న ఈ బిల్లు, రేపు జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ యొక్క బిల్లును దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా కల్పించాలని, క్రైస్తవ ఆస్తులను కాపాడాలని, క్రైస్తవుల ఆస్తుల కోసమే ఒక చట్టాన్ని తీసుకురావాలని, అలాగే ఎస్సీ ఎస్టీ కేసును భద్రత కల్పించాలని, క్రైస్తవులను, క్రైస్తవులకు అండగా నిలవాలని, మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలో క్రైస్తవులు అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్న ఈ సమయానికి కూడా వారందరికీ కూడా రక్షణ కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ దీక్ష చేపట్టడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ఇదే భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి ఎక్కడ క్రైస్తవులకు అన్యాయం జరుగుతూ ఉందో ఆ క్రైస్తవులకు అండగా భారత జాతీయ దళిత క్రైస్తవం ఫోరం అండగా ఉంటుందని, అదేవిధంగా నాతో కలిసి వచ్చే అన్ని రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి, ఈ రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా వారికి కావలసినటువంటి ప్రతి విషయంలో అండగా నేను ఉంటానని, నాతో పాటు సహకరించే ప్రతి ఒక్కరూ ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క ఉద్యమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు నడిపించే కార్యాచరణనే త్వరలో మీ ముందు పెడతానని నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మేరా మట్టి మేరా దేశ కార్యక్రమం శావలపురం మండలం నుంచి అన్ని గ్రామ పంచాయతీల నుంచి సేకరించిన పవిత్రమైన మట్టిని నూతన భవనం నిర్మించిన స్మారకం వద్ద కలశంలో ప్రత్యేకంగా తీసుకెళ్తున్నట్లు ఎంపీడీఓ సీతారామయ్య తెలియజేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామ పంచాయతీల నుండి సేకరించి ఢిల్లీలోని పార్లమెంటు నూతన భవనంకు పంపడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ జాన్ సైదులు, ఈఓపీ, ఆర్డిపి సుగుణ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిన కలుసుకుందాం. నమస్కారం.